నందల నరసింహారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్ నమస్కారం అండి. ఏం చెప్తారండి, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఈరోజు రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధిక కైవసం కూడా చేసుకోవడం జరిగింది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలపైన ఇప్పుడు బీజేపీ ఫోకస్, ఏం చెప్తారు? ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలే చిన్న రాష్ట్రాలు, ఒక జిల్లాతో సమానంగా ఉంటాయి. 32 లక్షల జనాభా, 29 లక్షల జనాభాతో కూడిన రాష్ట్రాలు. అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఒక త్రిపురలో మాత్రమే సిపిఎం పార్టీ 3 టర్మ్లు అధికారంలో ఉంది. ఆ తర్వాత మొన్న అన్ని రకాల పద్ధతుల్లో బీజేపీ పోయినసారి గెలిచింది. ఇప్పుడు కూడా అక్కడ రీజనల్ పార్టీలు, స్థానిక పార్టీలుగా ఉండే పార్టీలు ఏవైతున్నాయో అవి ఒకటి రెండు బీజేపీతో అలైన్ అయి ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఏమో ఇండిపెండెంట్ గా పోటీ చేశాయి. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అక్కడ వెళ్లి పోటీ చేసింది, అది బీజేపీకి లాభమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒకటి కావాల్సింది పోయి తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల అది బీజేపీకి, బీజేపీ వ్యతిరేక పార్టీ ఓట్లు చీలక రావడం ద్వారా బీజేపీకి లాభమైంది. అయితే బీజేపీ చిన్న రాష్ట్రాలతోటి పొంగిపోయే అనే పరిస్థితి ఉందా అంటే, అసలు ఇవాళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, బీజేపీ పరిపాలన వస్తున్న వైఫల్యాలు ఏంటి, ఇవాళ పెట్రోల్ ఏంది, డీజిల్ ఏంది, గ్యాస్ ఏంది, ఇవన్నిటిని మనకు పరిశీలించుకుంటే వచ్చే రాజకీయాల్లో వచ్చే దాంట్లో బీజేపీ అంతా సునాయాసం గెలుస్తుందని అనుకోవాల్సినంత అవసరం లేదు. పుల్లరావు చెప్పారు, ఇది ఒక ఇండికేషన్ అని. ఇండికేషన్ ఏం కాదు, రేపు వచ్చే 5 రాష్ట్రాలు 23లో ఉన్నాయి. ఆ 23లో జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ అంతటి గెలిచే పరిస్థితి ఏముండదు. ప్రతిపక్షాల యొక్క బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసే అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటున్నారు, అన్ని మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అందరికీ యాక్షన్ ప్లాన్ ఉంటాయి సార్, అది ఎట్లా ఫలితం వస్తుంది అనేది పాయింట్. అయితే యాక్షన్ ప్లాన్ లో భాగంగా దేశంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి, ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది, జీడిపి ఏంది, వృద్ధి రేట్ ఏమిటి, అప్పులు ఏమిటి, ఆధారాలు ఏంది, గ్యాస్ ఏంది, గ్యాస్ బండ ధరలు ఏంది, పెట్రోల్ ఏంది, నిరుద్యోగత ఏంది, వలస ఏంది, అసలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా దేశంలో చాలా స్పష్టంగా ప్రజల ముందు కళ్ళ ముందు ఉన్నాయి. వాటిని కనుక ప్రజలు కనుక పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేయగలిగితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా బీజేపీ ఈసారి వెనుకకు పోయేది ఖాయం. అది ఇది చిన్న చిన్న రాష్ట్రాలు చూసుకొని పొంగిపోయినాయి, మనకి అభ్యంతరం లేదు. కానీ ఇదే చివరి అనేది కాదు, ఇదే విజయాలు అనేది కాదు, భవిష్యత్తు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో బీజేపీ అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నరసింహారెడ్డి, పుల్లారావు గారు చెప్పిన దాంట్లో ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న చిన్న రాష్ట్రాలు వాటికున్న భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్న ట్రైబ్స్, ఇవన్నింటిని మనం గౌరవించవలసిందే, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించవలసిందే, దేశంలో దేశ ఐక్యతలో భాగంగా వాళ్ళందరూ కూడా కలుపుకురావాల్సిందే. భిన్నత్వంలో ఏకత్వం, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని అందరం కలిసి ఐక్యంగా ముందు తీసుకోవడంలో ఎవరు వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. అందులో మా పార్టీ వైపు నుంచి మేము సంపూర్ణంగా ఉన్నాం. అయితే ఈ చిన్న రాష్ట్రాలని మొదటి నుంచి కూడా పాలకవర్గ పార్టీలు, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలని అసలు జెండానే మార్చేసుకొని ప్రభుత్వాలు మార్చుకున్న చరిత్ర ఆ ప్రాంతానికి ఉంది. అంటే అవకాశవాదాన్ని బాగా నేర్పిన పరిస్థితి ఆ ప్రాంతానికి ఉంది. ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ అక్కడ తక్కువ ఉంది అనే ఇంప్రెషన్ తో నేను అన్న తప్ప, చిన్న రాష్ట్రాలు తక్కువ చూడటం, పెద్ద రాష్ట్రాలు ఎక్కువ చూడటం అనేది రాష్ట్రం ఇది రాష్ట్రం. అట్లాగే వాళ్ళ సంస్కృతిని గౌరవించాల్సిందే, వాళ్ళ ప్రాంతాన్ని గౌరవించాల్సిందే. అక్కడ ఉన్న క్రిస్టియనిటీ ఉన్న మొత్తం ఎవరనేది పాయింట్ కాదు, అక్కడ ప్రజలు, మన భారత ప్రజలు అట్లా గౌరవించడం ఏమి వెనకడుగు లేదు. అట్లాగే కలుపుకరావటం కూడా, అభివృద్ధిలో కలుపుకరావటం అందరం కూడా కృషి చేయవలసిందే. కానీ ఇక్కడ బీజేపీ గెలిచిన దాన్ని ఇంతవరకు మిత్రులు ఒకరిద్దరు చెప్పారు, గెలిచిన దాంట్లో ఓటింగ్ ఎంత వచ్చింది తిరుపతిలో, పోయినసారి కంటే ఓటింగ్ తగ్గింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు ప్లస్ కాలేకపోయారంటే, అక్కడ ట్రైబల్ ఓట్లు, అక్కడ మాజీ రాజుగారి మనుమడు ట్రైబల్ ఓటు చీల్చడం ఒక కారణమైంది. అట్లాగే టీఎంసీ కూడా అక్కడ చీల్చడానికి ఉపయోగపడింది, బీజేపీకి ఉపయోగపడే ఆయుధంగా టీఎంసీ అక్కడ ఉపయోగపడింది. ఆ రకంగా ఈ నష్టం జరిగింది గెలుపు. అట్లాగే బీజేపీకి భవిష్యత్ అంతా ఉన్నది అని పుల్లారావు గారు చెప్పారు, మన శ్రీనివాస్ గారు, గౌరవ శ్రీనివాస గారు మన మిత్రుడు చెప్పాడు. అది అధికారం ఉన్నప్పుడు అన్ని చాలా అన్ని ఎక్కువనే అవపడతాయి. అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని మేము ఎంత చేస్తాం అంత చేస్తాం ఎంత చేసిన శ్రీనివాస్ గారు చెప్పాలి. ఈ దేశంలో ఇవి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో అప్పులు 100 కోట్ల అప్పులు చేశారు. అట్లాగే జీడిపి తక్కువైంది, నిరుద్యోగత పెరిగింది, మేక్ ఇన్ ఇండియా అనేది బోకస్ అయిపోయింది. అదేవిధంగా ధరలు పెరుగుదల విపరీతంగా ఉంది, ఆయిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగినాయి. దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పక్కదోవ పట్టించి ప్రతిపక్షాలు ఐక్యం కాకుండా చేస్తూ అదేవిధంగా మొత్తం దేశంలోని మీడియాని కూడా వాళ్ళు ఆక్రమించుకొని
ఒక ఆక్రమణ పద్ధతిలో జరుగుతున్న పరిపాలన బీజేపీ ఈడీలు రాజ్యాంగ సూత్రాలు రాజ్యాంగ విలువలే వాళ్ళకి లేవు మోడీ గారు ఓపెన్ గా చెప్తా ఉన్నాడు బీజేపీ ఓపెన్ గా చెప్తుంది ఆర్ఎస్ఎస్ ఓపెన్ గా చెప్తుంది మాకు గాడిసే వారసుడు మేము గాడిసే వారసులం అని చెప్తా ఉన్నాను అందుకనే వీళ్ళు బమ్మిని తిమ్మిని చేసి ఈ దేశంలో కొంతకాలమే చేయగలరు తప్ప అంతకాలం ఏమే చేస్తామనే భ్రమ ఉందో అది కరెక్ట్ కాదు రెండోది ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం ఈడీ పాత్ర అట్లాగే సెబీ పాత్ర చూస్తున్నాం దేశంలో అదాని ఈ రకమైన లక్షల కోట్ల రూపాయలు నష్టం చేస్తే ఇంతవరకు భారతదేశ ప్రధానమంత్రి గారు నోరు తెరవలేదు అక్కడ ఆర్థిక మంత్రి బలపరుస్తున్నది బీజేపీ వాళ్ళు బలపరుస్తున్నారు సామాన్య పత్రిక బలపరుస్తుంది నిస్సిగ్గుగా ఇట్లాంటి ప్రలోభాలని కూడా కప్పిపుచ్చుకునే ప్రభుత్వాలుగా ఉన్నాయి ప్రజాస్వామ్యం ఏడుందండి ఈడీ స్వతంత్రత ఉందా బ్యాంకు స్వతంత్రం ఉందా ఇవాళ ఎల్ఐసి ఎక్కడ తీసుకుపోతున్నారు మొత్తం భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడ తీసుకుపోతున్నారు ఎవరి చేతుల్లో పెడుతున్నారు అన్ని తయారు చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద సంపన్నుల చేతులు పెడుతున్నాడు ఈ రోజు స్పష్టంగా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు భవిష్యత్తులో భారతదేశంలో సోషలిజం ఉండదు సోషలిజం ఉన్నదో ఉంటదో తర్వాత ఆయన అర్థం ఏంటి శతకోటీశ్వరులు పెరగవలసిందే పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండవలసిందే మీరంతా కూడా శూద్రులుగానే ఉండాలనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి వ్యవస్థ మనం బలపరచాలా ఇట్లాంటి పాలకులను మనం బలపరచడం అనేది దేశ ఐక్యతకు దేశ సమగ్రతకు దేశానికి ఎట్లా ప్రతిష్టాన్ని చూడాలి నరసింహారెడ్డి గారు నాకు చాలా గౌరవం నరసింహారెడ్డి గారు.